పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం ఓ ఘరాన మోసం వెలుగులోకి వచ్చింది. 2000 రూపాయల నోట్ల మార్పిడి పేరుతో ఇద్దరు వ్యక్తులు భారీ మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులను పార్వతీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు రేగిడి ఆముదాల వలసలో ఇద్దరు వ్యక్తులకు 90 లక్షల రూపాయలు విలువైన 500 రూపాయల నోట్లు ఇస్తే 1 కోటి రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు ఇస్తామని, దీనివల్ల తక్షణమే 10 లక్షల రూపాయల మేర లాభం వస్తుందని నిందితులు ఆశ చూపించారు. దీంతో ఆముదాల వలసకు చెందిన ఏ అనిల్, వి అనిల్లు అనే ఇద్దరు వ్యక్తులు అప్పు తెచ్చి మరీ నిందితులకు 90 లక్షల రూపాయలు ఇచ్చారు. డబ్బు చేతికి వచ్చిన వెంటనే వారిద్దరికీ చెల్లించాల్సిన 1 కోటి రూపాయల మొత్తం మరొక చోట ఉందని నమ్మించిన నిందితులు వారిని మభ్యపెట్టి 90 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు. కొద్దిసేపటికే మోసపోయామని గ్రహించిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పార్వతీపురం పోలీసులు కాకినాడకు చెందిన చక్రపాణి, భీమవరానికి చెందిన నజీంలను అరెస్ట్ చేశారు. నగదుతో పరారైన మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 6/23 ఆబోతుల అనిల్ కుమార్ అనే ఒక అతను ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీని అంశం ఏమిటంటే ఆబోతుల అనిల్ కుమారు అతని ఫ్రెండ్ వెంపల్లి అనిల్ కుమార్ ఇద్దరు కలిసి ఒక బ్యాంకులో పనిచేసేవాళ్ళు. ఇందులో భాగంగా వాళ్ళకి ఒక డీల్ ఒకటి కుదిరింది. 90 లక్షలు 500 నోట్లు ఇస్తే 1 కోటి రూపాయలు 2000 నోట్లు ఇస్తామని చెప్పేసి చిన్న డీల్ కుదరడంతో వాళ్ళతో ఒక ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఒక 90 లక్షలు కోడేసుకొని పార్తీపురం దగ్గర రావడం జరిగింది. ఇందులో భాగంగా పార్తీపురంలో ఒక అతని దగ్గర 2000 నోట్లు 1 కోటి రూపాయలు ఇస్తే అది 90 లక్షలకి 500 నోట్లు ఇవ్వడం ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. 10 లక్షలు గెయిన్ ప్రాఫిట్ వస్తుంది అనే ఆశతో వాళ్ళు ఇక్కడికి అది తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా టీబీఆర్ థియేటర్ దగ్గర ఈ డీల్ అనేది జరిగింది. ఈ ముత్తాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2000 రూపాయల నోట్లు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేసి ఈ 500 రూపాయల నోట్లు తీసుకొని ఈ 90 లక్షలు తీసుకొని పరారాయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఇద్దరు ముద్దాయిలు ఈ ఎవరైతే ఈ కేసులో అసిస్టెంట్స్ చేశారో ఇద్దరు ముద్దాయిలు ద్వారా జరిగింది. ఆయన చక్రపాణి కాకినాడ, ఎస్కే నజీం భీమవరం, ఇతని ఇద్దరిని అదుపులో తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ కేసులో మిగతా వివరాలు దర్యాప్తుల భాగంగా తేలాల్సి ఉంది. తెలిసిన తర్వాత ఇవన్నీ వివరాలు చెప్తాను. 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి నిలిపివేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 2000 రూపాయల నోట్లను బ్యాంకులో ఇచ్చి అంతే మొత్తంలో ఇతర నోట్లు తీసుకోవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలోనే ఘరానా మోసం వెలుగులోకి రావడం గమనార్హం.